నెత్తిన కుంపటి పెట్టుకుని ఎవ్వరూ భరించలేరు. రఘురామకృష్ణరాజు విషయంలో నేను మొట్టమొదటి నుండి చెప్తుంది అది. ఆయన నోటి దురుసు గురించి, ఆ నోటి దురుసులో నా మీదన విమర్శించినవి ఉన్నాయి, నేను అప్పుడు కూడా చెప్పా. ఒక ప్రజాప్రతినిధిగా మాట్లాడచ్చు, ప్రతి దాంట్లో నే ప్రపంచమంతా ఎట్లుండాలో నేనే డిసైడ్ చేస్తానంటే వర్కౌట్ కాదు. రెండవది, రేపు పొద్దున ఇలా నువ్వు ఎవరినైతే నిన్ను నమ్మారో వాళ్ళనే వెన్నుపోటు పొడిచినప్పుడు రేపు నీకు నిన్ను పెట్టుకుని ఇంకొకళ్ళు ఎలాగ భరిస్తారు? బేసిక్గా వైసీపీ టికెట్ ఇస్తే వైసీపీకే వెన్నుపోటు పొడిచినప్పుడు తెలుగుదేశం వాళ్ళు రేపు పొద్దున వెన్నుపోటు అనుకోరా? ఇంకొకటి, వైసీపీ టికెట్ తీసుకుని వైసీపీనే తిడతానప్పుడు రేపు పొద్దున టీడీపీది అనుకోరా? నేను చెప్పా, తాజాగా ఏమైంది? ఇప్పుడు నాకు టికెట్ ఇప్పించుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుది. అవసరమైతే కొట్లాడాలా కేంద్రంతో? నాకే చేయలేనోడు ఇప్పుడు ఏం చేస్తాడు? విజయనగరం సీటు నాకు అక్కర్లా, ఉండి సీటు నాకు అక్కర్లేదు. నేను ముందే చెప్పా, ఆయనకి అసెంబ్లీ అక్కర్లా, పార్లమెంట్ విజయనగరంలో గెలుస్తాడన్న నమ్మకం తెలుగుదేశానికి ఉంటే అసలు భారతీయ జనతా పార్టీకి ఇస్తానని ఎందుకంటది? ఆ సీటు గెలవలేనన్నటువంటి ఫీలింగ్ తెలుగుదేశానికి రాబట్టినే బీజేపీకి వదులుకోవడానికి సిద్ధపడింది. కాబట్టి అక్కడే దాని ఫినామినా అర్థమవుతుంది. ఇంకా రఘురామకృష్ణరాజు అక్కడేం గెలుస్తాడు? ఊరు కానీ ఊరు కొత్తగా, అందుకని అది అవసరం లేదు. ఇక్కడ ఉండి ఉండిలోనే ఒక పక్కన ఉన్న తెలుగుదేశం నాయకులు శివరామరాజు రెబల్గా చేస్తుంటే మళ్ళీ ఇప్పుడు ఈయన వెళ్తే వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తారా? కాబట్టి అదో సంశయం. ఇంకోటి, ఆయనకి ఎమ్మెల్యే కావాలి కాదు, ఎంపీ అయితే పార్లమెంట్లో కథ నడుపుకోవచ్చు, నరేంద్ర మోడీ దగ్గర అమిత్ షా దగ్గర కథ నడుపుకోవచ్చు. రేపు ఎమ్మెల్యే అయితే రాష్ట్రాన్ని దాటి పోవడానికి వీలుండదు, జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు అసలు దగ్గరికి రానిరావు. కాబట్టి అదొక బాధ. అందుకనినే నాకు నరసాపురమే కావాలని పట్టుబడుతున్నారు, ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు.